లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ తోటి మీ చర్మానికి నలుపు వచ్చి ఇబ్బంది పడుతున్నారా? లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ లేక ఎరితిమా డిస్క్రోమికమ్ పర్స్టన్స్ లేక ఇతరత్ర పిగ్మెంటరీ ప్రాబ్లమ్స్ తోటి మీ చర్మం పైన బాధపడుతున్నారు అనంటే, ఈ నలుపుతోటి ఇబ్బంది పడుతున్నారు అనంటే, ఖచ్చితంగా ఈ వీడియోతోటి మీకు మంచి ఇన్ఫర్మేషన్ వస్తుందని ఆశతోటి ఈ అవేర్నెస్ వీడియోని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరెట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్ జూబ్లీహిల్స్ మరియు కోకాపేట్లో చీఫ్ అండ్ ఫౌండర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ అనంటే ఏ కండిషన్? అసలు ఈ నలుపులు అన్ని నలుపులు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసస్ఏనా లేక ఇతరత్ర నలుపులు ఏమైనా ఉంటాయా అనే దానికి ఇవాళ వివరిస్తానండి. చర్మం పైన బ్లూయిష్ బ్లాక్ అంటే నీలము నలుపు రంగులో వచ్చడం కానీ, లేక లైట్ గ్రేయిష్ అనంటే మనకి యాష్ కలర్లో ఉండటం, అలానే గ్రే కలర్లో ఉండటం చర్మం పైన మనకి అది ఇబ్బందిగా మారుతూ ఉంటుందన్నమాట. అలాంటి కండిషన్ని యాషీ డెర్మటోసిస్ అని అంటారండి. ఎందుకంటే యాష్ కలర్లో ఉంటుంది కాబట్టి, బూడిద రంగులో ఉంటుంది కాబట్టి. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనే దానికి మనకి ఏంటి అనంటే, చర్మంలో నలుపు నీలం రంగులో ఎక్కువగా ఉండి యాషీ రంగులో ఉంటే గనక మన రంగుకి ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి ఈ కండిషన్ని మనం జాగ్రత్తగా డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అనేది ఎందుకు వస్తుంది అని అడిగితే దానికి సమాధానం ఏంటంటే అన్నోన్ రీజన్స్ అనమాట. అంటే దానికి ఏ కారణాల వల్ల వస్తుందని తెలుసుకోవటానికని ఇంకా రీసెర్చెస్ కనుగొంటున్నారండి, దానికి రీసెర్చ్ కూడా చేస్తున్నారు. కాకపోతే భారతదేశంలో ఏంటంటే మస్టర్డ్ ఆయిల్ కానీ లేక ఆమ్లా ఆయిల్ అంటే ఉసిరికాయ నుంచి తీసిన ఆయిల్స్ కానివ్వండి, ఇలాంటి హెర్బల్ ఆయిల్స్ కానీ మీరు వాడటం జరిగి ఉంటే కనుక లేక హెయిర్ డైస్ వాడి ఉంటే కనుక దాంతో చర్మంలోకి నలుపు రావటం అనేది సహజంగా జరగవచ్చు అనమాట. ఇది ఒక రియాక్షన్ లాగా, ఫోటో సెన్సిటైజర్ అని అంటారండి. ఫోటో సెన్సిటైజర్ అని అంటే మనం చర్మం పైన ఆ ఆయిల్ ముద్ద కానీ అది ఏదైనా కానీ టచ్ అవుతే కనుక, ఆయిల్ చుక్క కానీ ఏ రూపంలో అయినా కానివ్వండి, మేకప్ రూపంలో కానివ్వండి, బేబీ ఆయిల్స్ రూపంలో కానివ్వండి, ఎటువంటి కాస్మెటిక్స్ రూపంలో అయినా కానివ్వండి, కాంటాక్ట్లకు వచ్చిందని అంటే దాంతో మీరు ఎండలోకి వెళ్ళటం వల్ల అక్కడ నల్ల కణాలు అనేది విపరీతంగా పనిచేయటం మొదలెట్టేసి కిందకి ఇంకిపోతుంది అనమాట పిగ్మెంటేషన్. అందుకోసమే నీలం నలుపు రంగు అనేది వస్తుందన్నమాట. సో ఈ ఫోటో సెన్సిటైజర్ ఎఫెక్ట్ తోటి మీకు ఏదైతే నలుపు వస్తుందో దాన్నే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటారనమాట. యాషీ డెర్మటోసిస్ అనేది ఎలా ఉంటుంది అని అంటే, మేకప్స్ వదిలేసినా కానీ లేకపోతే హెయిర్ డైస్ పడకపోవటం వల్ల కానివ్వండి లేక లోపల నుంచి రావటంతో కానివ్వండి, దాంతో కూడా ఇబ్బందికరంగా మారొచ్చు అనమాట. సో బూడిద రంగు అనేది ఎందుకు వస్తుంది అని అంటే, నల్ల కణాలు అక్కడ నలుపుని పైన పొరలో ఇస్తే గనక బాగా బ్రౌన్ కలర్లో ఉంటుందండి, అదే మనకి మధ్య పొరలో ఇస్తే గనక యాష్ కలర్లో బూడిద రంగులో ఉంటుందన్నమాట. అదే కింద పొరలో వదిలిందనుకోండి నలుపుని, అది నీలం రంగులో ఉంటుందన్నమాట. అంటే పైన పొరలో చర్మంలో పైన ఇక్కడ నలుపు వచ్చింది అనుకోండి, లైట్ బ్రౌన్ స్పాట్స్ ఫ్రెకిల్స్ లెంటిజెన్స్ అని నేను లాస్ట్ వీడియోస్లో చెప్పాను కదండి, అలా ఆ నలుపు అనేది వస్తుందన్నమాట. అదే మీకు పైన పొరలో మధ్య ఏరియాలో వేస్తే డార్క్ బ్రౌన్ కలర్లో ఉంటుందన్నమాట. అదే మనకి మధ్య పొరలో ఉంటే గనక యాష్ కలర్ కానీ బ్లాక్ కలర్ కానీ ఉంటుంది, దానికి కింద కలర్ ఉంటే గనక నీలం రంగులోకి ఉంటుందన్నమాట, ఇంకొద్ది కిందికి వెళ్తే గ్రీన్ కలర్లో ఉంటుంది. చిన్నగానే బేబీ ఉన్నప్పుడు వెనకాల వీపు పైన సెరులో డర్మాస్ అంటాం కదండి, గ్రీన్ కలర్ రంగు అనేది వస్తుంది కదండి, అది సెరులో డర్మాస్ అని అంటారనమాట. అది సహజంగా మాయమైపోతుంది, కానీ ఇక్కడ పైన ఏదైతే ఉంటుందో ఆ నీలం నలుపు రంగు అనేది ఇక్కడ చర్మం పైన, మెడ పైన, అలానే ముఖం పైన, ఛాతి పైన, వీపు పైన, భుజాల పైన, చేతుల పైన కూడా రావచ్చండి. సో ఈ కండిషన్నే లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ అని అంటారు. యాషీ డెర్మటోసిస్ అనేది కూడా ఉంటుందండి, అలానే పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని అంటారనమాట. పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటోసిస్ కానీ డెర్మటైటిస్ కానీ అంటే ఏంటంటే, మీకు ఏదైతే కాంటాక్ట్ అలర్జీ అవుతుందో దాని తర్వాత ఎప్పుడైతే నలుపు వస్తుందో దాన్ని పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటైటిస్ అని అంటారనమాట. సో పిగ్మెంటరీ కాంటాక్ట్ డెర్మటైటిస్ అనేది వచ్చింది కూడా మీకు కాంటాక్ట్ అలర్జీ ఉంటేనే, అంటే ఏదైనా పదార్థం మీకు చర్మం పైన పడకుండా ఉంటే దానే ఫోటో అలర్జన్ కానీ ఫోటో సెన్సిటైజర్స్ కానీ అంటాం అనమాట. ఫోటో అంటే సన్లైట్ అండి, లేక ఏ ఇతరత్ర లైట్ అయినా కానీ, అలానే అలర్జన్స్ అయినా సెన్సిటైజర్స్ అయినా కానీ మనకి అక్కడ అలర్జీ కాజ్ చేసేది అనమాట. సో వీటి వల్ల వచ్చే నష్టంతో ఈ నలుపులు అనేటివి వస్తాయండి. సో లైకెన్ ప్లానస్ పిగ్మెంటోసిస్ వస్తే ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు, యాషీ డెర్మటోసిస్ అనేటివి ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకుంటే తగ్గుతుంది
అనే వాటి గురించని నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. ఈ వీడియోలో మీకు ఎటువంటి కారణాలు ఉంటాయి, ఏ విధంగా జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి నేను వివరించాను. నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ వివరిస్తానండి. మీకు ఎటువంటివైనా కామెంట్స్ కానీ, ఎటువంటివైనా మీకు డౌట్స్ ఉంటే కన్నా అపోహలు కానీ, ఏదన్నా కానీ ప్రశ్నలు అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలానే వీడియోని లైక్ చేసి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోస్ని కూడా షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్. మళ్ళీ ఒక ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.